सुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాము. మీ కన్యారాశి అధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు. అంటే కేంద్రాధిపత్యం వచ్చిన వాడు బుధుడు కోణంలో ఉన్నాడు, యోగిస్తాడు. అంటే ఏంటంటే, ఎప్పుడు బుద్ధిబలంగా, తెలివితేటలుగా, సాఫ్ట్గా ఉండే మీరు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ముఖ్యంగా మీరు ఎదుటి వాళ్ళకి సేవ చేయాలనే తత్వం మీకు బాగా ఉంటుందండి. అందుకని అటువంటి వాళ్ళు హాస్పిటల్స్లో పనిచేయడము, లేకపోతే విద్యా సంస్థల్లో, అనేక రకాలుగా మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంది. ద్వితీయ భావం బాగుండం వలన మీ కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి, ఆనందము, ఎప్పుడు కూడా తృప్తిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళకి, అంతేకాకుండా సింగర్స్కి, తర్వాత మీ చాలామంది యాంకర్స్కి కూడా మంచి అవకాశాలు వస్తాయి. గురుడు వలన, శని దృష్టి ఉండడం వలనే ద్వితీయ స్థానం చాలా బాగుంది. ఇంకా మూడో భావం కొద్దాం. మూడో భావంలో కేతువుతో కలిసి ఉండండి కుజుడు, ధైర్యంగా ఉంటారు. ప్రతి పని కూడా సక్సెస్ చేయాలని తపన ఉంటుంది. ఎప్పుడు భయపడరు, చక్కగా దగ్గర పంది ప్రయాణాలు చేస్తారు. మీ తోబుట్టు వలన ఖచ్చితంగా కలిసి తీరుతారు. కుజకేతువులు ధైర్యాన్ని ఇవ్వడం అనేది కాకుండా శౌర్యాన్ని, నేనున్నానన్న భరోసా ఎక్కువ ఇస్తారని మీరు. అంతేకాదండి, ఏ పని చెప్పినా కూడా అది సాధించి తీరతారు. అంతేకాదండి, శుభవార్తలు కూడా వినడానికి అవకాశం ఉంది ఈ నెలలో. అంటే వివాహాది శుభకార్యాలు అవ్వచ్చు, అనేక రకాలుగా ఉద్యోగాలకు సంబంధించి అవ్వచ్చు. మీకు శుభవార్తలు వినడానికి కుజకేతువులే కారణము. ఇంకా ఫోర్త్ భావం వద్దాం. ఫోర్త్ భావంలో కుజుడు రవి మంచి వాళ్ళే, శుక్రుడు కూడా ఉన్నాడు. సో ఫోర్త్ భావంలో వాళ్ళ కాంబినేషన్ యాక్చువల్గా అయితే మీ రాశికి అష్టమాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు, మూడో ఇంటి వాడు ఫోర్త్ భావంలో ఉన్నాడు, 12th హౌస్ వాడు ఫోర్త్ భావంలో ఉన్నాడు, శుక్రుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఫోర్త్ భావం అద్భుతంగా లేదు, కానీ ఫోర్త్ హౌస్ లార్డు కూడా ఆరో భావంలో ఉన్నాడు. అంటే ఏంటయ్యా అంటే, ఆరో భావంలో మంచిదే. ఏంటయ్యా అంటే, మీకు రావాల్సినటువంటి విద్యార్థులకు కూడా కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. మీ రాశి వాళ్ళకి, విద్యా సంస్థలు ఉన్న వాళ్ళకి, వాళ్ళకు కూడా కొంచెం మంచి డెవలప్మెంట్స్ కొద్దిగా నెమ్మదిగా అవడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది, అభివృద్ధికరంగానే ఉంటుంది. కొంతమందికి మాత్రం వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి సకాలంలో ధనము చేతికి అందకపోవచ్చు. అంటే వాళ్ళ వ్యాపారం, అంటే వాళ్ళ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి పంట పొలాల్లో వాళ్ళ అభివృద్ధికరంగా ఉండకపోవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండదు, ఒక ముక్కలో చెప్పాలంటే. ఇంకా మీకు వాహనాలు ఉంటాయి కదండి, వాహనాలు కొనుగోలు చేయాలన్నా, గృహ సౌకర్యాలు, గృహాలు కొనుగోలు చేయాలన్నా ఆచితూచి ముందడి వేయండి. అంటే ఈ నెలలో కొనుగోలు చేయకపోవడమే మంచిది. అంటే గృహాలు కానీ, వాహనాలు కానీ ఈ నెలలో మీరు కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది. కానీ మాఘమాసం వచ్చిన తర్వాత మీరు కొనుగోలు చేయండి. కానీ వస్త్ర ప్రీతి ఎక్కువ, మీరు వస్త్రాలు ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు, అందులో డౌటే లేదు. ఇంకా పంచమస్థానానికి వెళ్ళిపోదామండి. పంచమస్థానంలో రవి, శని, బుధులు ఉన్నారు కదా, బ్రహ్మాండం, ఏమి ఇబ్బంది పడతాం అవసరం లేదు. పుత్ర సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది, పుత్రిక సంతాన యోగం ఉంది. మీ సంతాన యోగంలో సంతానం ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ. పంచమ భావం
బాగుందంటే పూర్వజన్మ సుకృతం రవి శనులు ఇస్తారండి. శని పంచమ స్థానంలో టెన్షన్స్ పెడుతుంటాడు కానీ ఇస్తాడు. రవి శని బుధుల కాంబినేషన్ మంచిదే. శని బుధుల కాంబినేషన్ రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్. మీరు మీ పంచమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే పుత్రిక సంతాన యోగం, సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా పూర్వజన్మ పుణ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకే ఏంటంటే మీకు చాలామంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం బాగుంటుంది చూస్తాము. అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానం బాగుంటుంది. పంచమ స్థానంలో శని బుధుల కాంబినేషన్ కదా, రవి కూడా ఉన్నాడు కదా, దానివల్ల ఏమవుతుందంటే సక్సెస్ బాగుంటుందండి. అంటే వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో పనిచేసే సిబ్బంది కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. ఇంకా ఆరభావం వద్దాం, సప్తమాధిపతి ఆరభావంలో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. గురుడు యోగించి తీరతాడు, బలంగా ఉన్నాడు కదండి. గురుడు ఇంతకుముందు బలం లేడు, ఇప్పుడు బలం వచ్చేసింది గురుడికి కుంభరాశిలో ఉండడం వలన. సో కుంభలో ఉన్న గురుడు మంచిగా చేస్తాడు. అంటే వివాహ శుభకార్యాలు జరుగుతాయి. అది కూడా శూన్యమాసం వెళ్ళిన తర్వాతే, మాఘమాసం నుంచి బాగుంటుంది. ఇంకా అష్టమాధిపతి అష్టమస్థానాన్ని కూడా, అష్టమాధిపతి కుజుడు అనేవాడు మీకు ఫోర్త్ భావంలో ఉండడం వలన అద్భుతమైన యోగ మాత్రం కాదు. కొద్దిగా మీ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. ఇంక నైన్త్ భావం వద్దాం అండి. నైన్త్ భావంలో రాహు కుజ దృష్టి ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరవలసిందే. అంటే మీరు తీర్థయాత్రలు చేస్తారు, లేదా మీ గురువులు సందర్శిస్తారు, లేదా చాలా తిరుపతి సందర్శనం చేసుకుంటారు. అంటే అనేక రకాలుగా తీర్థయాత్రలు, విహారయాత్రలు, అనేక రకాల దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం. ఫస్ట్ పాయింట్, రాహు దృష్టి కూడా కుజ దృష్టికి ఉంది, నైన్త్ భావం ఉంది కాబట్టి కొద్దిపాటిగా ఏంటంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అభివృద్ధికరంగా ఉంటుందండి. అంటే ఏంటి, కొంతమందికి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే కుజ దృష్టి రాహు ఉండడం వలన కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. తర్వాత మీరు వాటిలో సక్సెస్ అవ్వడానికి అధికంగా ఉంది. అది కూడా 15 తారీఖు తర్వాత. 15 నుంచి అయినప్పటికీ కుజ దృష్టి ఉంది కాబట్టి, కేతు చూస్తాడు కాబట్టి నైన్త్ భావాన్ని పడాల్సిన అవసరం లేదు. ఫాదర్ యొక్క ఆస్తిపాస్తులు బాగుంటాయి, క్రీడారంగంలో చాలా బాగుంటుంది. స్టాక్స్ అండ్ షేర్స్ కొన్ని పెట్టుబడులు పెడతారు కదండి, వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇంకోటి అంటే రాహు కాంబినేషన్ ఏంటి అంటే గుడులు, టెంపుల్స్ కానీ గోపురాలు కొడతారు కదండి, వాటికి కూడా మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా నైన్త్ భావం బాగుంది కాబట్టి అనేక రకాలుగా నైన్త్ భావాధిపతి కూడా బ్రహ్మాండంగా, అంటే భావాధిపతి కూడా మీకు ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా మీకు బాగుంటుంది. ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. దశమాధిపతి కూడా పంచమస్థానం ఉండడం వలన చాలా రేగిపోతారు. అంటే మీరు బాగా చదవండి, విజయం మీదే. అంటే బాగా ఇంటర్వ్యూస్ చేయడం కానీ ధైర్యంతో కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ చేయండి. ఎగ్జామ్స్ అలా అంతే కాన్ఫిడెన్స్గా రాయండి, అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్. సక్సెస్ విజయం మీదేనండి. గురుదృష్టి పక్కాగా బ్రహ్మాండంగా దశమస్థానంగా ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, రాహు నైన్త్ భావంలో రాహు అంటే ఏంటి, వ్యాపారాలు, సింగరేణి, కాలరేస్, ఏంటంటే కోలు, ఐరన్, స్టీల్, కుజదృష్టి ఉంది కదా. పైగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా, టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. పైగా సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. అనేక రకాలుగా ఏంటంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళకందరూ కుజదృష్టి రాహు ఉండడం వలన వ్యాపార అభివృద్ధి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకా దశమస్థానం చూడడం వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్లో ఎగ్జామ్స్ వేస్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే కొంతమంది సెలెక్ట్ అవుతారు, వాళ్ళ డేట్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా దశమస్థానం బాగుండడం వలన ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా, ఆడవాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా లాభస్థానానికి వద్దామండి. మీ లాభస్థానాన్ని రవి బుధ శుక్రులు చూస్తారు కదా, లాభానికి ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. మీకు సేవగా జనం ఉంటారు, దయాగుణం ఎక్కువ, జాలి ఎక్కువ, అయ్యో పాపం ఉంటారు. ఎదురు వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ అనేక రకాలుగా పోషిస్తూ ఉంటారు మీ కన్యారాశి వాళ్ళు, అంత మంచివాళ్ళు. ఇంకా ట్వెల్త్ భావం వద్దాం. ట్వెల్త్ భావానికి గురుడు చదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా తీర్థయాత్రలు చేయడం కానీ, ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోవడం కానీ, దూర ప్రాంతాలు వెళ్ళడం కానీ అవకాశాలు ఎక్కువ, ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ నెల మొత్తం కూడానండి మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, లేకపోతే పార్వతి అమ్మవారు అవ్వచ్చు, శివాభిషేకాలు చేయించుకోవడం ఒకటి అద్భుతంగా రాణిస్తారండి. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించడం, మీ గ్రామదేవత ఎవరైనా సరే అమ్మవారిని పూజించడం వలన మీ కన్యారాశి వాళ్ళకి ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పైగా మీ మంచి మనసు కూడా బాగా, మంచి మనసు మీది అన్ని రంగాల్లో బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మీరు మంచిగా డ్రెస్సెస్ వేయవలసిన కలర్స్ ఏంటంటే గ్రీన్,
చాలా బాగుంటుంది. అలాగే మనకి డార్క్ కలర్స్ బ్లాక్ బ్లూ యాష్ కలర్స్ అనేక రకాలుగా డార్క్ కలర్స్ బ్రహ్మాండంగా యోగించి తీరుతాయి. కానీ వైట్ మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి అంతే తప్ప. ఇంకోటి ఏంటంటే మెరూన్ కలరు ఎల్లో కలరు కొద్దిగా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. వేసుకున్నంత మాత్రాన ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా మీ కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉండాలని, అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.